ఓకే, మొత్తానికి ఎప్పటి నుంచి చూస్తున్నారు ఎక్స్కర్షన్ వీడియోలు? నేను 1 మంత్ బ్యాక్ చూస్తున్నానయ్యా. అంటే ఈ 1 మంత్ నుంచి చూస్తున్నారు? 1 మంత్ బ్యాక్ దాదాపు. నేను 1 మంత్ నుంచి ఫుల్ గా చెప్పించలేదు, మానేస్తున్నాను. చక్కగా పోస్ట్ చేసుకుంటున్నా, నిండుగా బోర్డ్ పెట్టుకుంటున్నా, నా బట్టన్ గౌరవించి మానేస్తున్నా. ఇది మాత్రం మంచిగా రీచ్ అవ్వాలన్నయ్యా. నేనైతే మొన్న మీ వీడియో చూసిన తర్వాత కూడా నేను ఒక 1 వీక్ బాగా నైట్ లో ఆలోచించి. ఏం వీడియో చూసారు? ఫస్ట్ నేను చూసిన వీడియో ఏంటంటే, మీరు ఒక ఊర్లో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అవునవును, గ్రామాలలో మ్యాక్సిమం ఏది నమ్మను, చూస్తే కానీ అది అది పరిశీలించి దాన్ని బాగా అన్వేషించి నమ్ముతా. ఏంటి ఎలా చెప్తున్నారు ఏంటి నిజంగా అంటే, అప్పుడు మీరు చూసిన తర్వాత ఎంబట్నా యూట్యూబ్ లో వెళ్ళిపోయి వీడియోస్ చెప్తే అని చూసా. చెప్పండి చెప్పండి. అన్నయ్యంటే వచ్చండి. ఏంటండి అన్నయ్య అని పిలవచ్చా? ఆ పర్లేదండి, అన్నయ్యని పిలవండి, ఏం కదా, చెప్పండి. అన్నయ్య అది ఇందాక అడిగారు కదా, మరి అంటే మీరు హిందుత్వంలో పుట్టిన మీరు క్రైస్తవంలోకి మీరు ఎలా వెళ్ళారు? ఎలా వెళ్ళారంటే, నేను 2007 ఎంటర్ అయిపోయిన నర్సింగ్ అని విజయవాడ వెళ్ళాను అన్నయ్య. ఏంటి నర్సింగ్ చేయడానికి విజయవాడ వెళ్ళాను. ఓకే. నర్సింగ్ చదువుతున్నప్పుడు నాకు ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మాకు 20 మెంబర్స్ ఫ్రెండ్స్ లో వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. ఓకే. వాళ్ళు ప్రే చేసుకున్నప్పుడు అంటే అందరు కూర్చున్నప్పుడు మన కూడా మీరు కూడా వచ్చి ప్రే చేసుకోవచ్చు అంటే నేను కూడా వెళ్ళి కూర్చుని వాళ్ళు సాంగ్స్ పాడతా అంటే అలా చేయటం అలా చేసినాన్ని. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ప్రే చేసుకో బాగా మంచి చేస్తాడు దేవుడు అని చెప్పారు ఫస్ట్. అట్లా డైలీ హాస్టల్లో అలా ప్రేయర్ చేసుకోవడం, ఈవినింగ్ టైమ్ అట్లా అలా అలా బైబిల్ ఒకటి ఇచ్చేసారు. బైబిల్ ఒకటి ఇచ్చేసేసారు, నేను చదవటము, ఇంకా హాలిడేస్ కి ఇంటికి వెళ్ళినా గానీ. మా మమ్మీ ఫస్ట్ చిన్నప్పటి నుంచి, ఆ మమ్మీకి ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే ఈ జీసస్ ఏదో మిరాకిల్ చేశారని అమ్మ ట్రస్ట్ నమ్మిద్ది అన్నయ్య. కానీ అమ్మ బొట్టు పెట్టుకుంటే చర్చికి వెళ్ళదు, కానీ నమ్ముతుంది. కానీ హిందూ దేవుడు పూజ చేయదు, డాడీని మాత్రం ఏమండు, అన్ని గౌరవిస్తుంది, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది అని చర్చికి వెళ్ళదు. ఎందుకంటే సాంస్కృతిక అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో మాట చెప్తారని, అమ్మ ఏంటంటే ఇంట్లోనే నమ్మిద్ది, బయటికి వెళ్ళదు. అంటే మీ అమ్మగారు ఇంట్లోనే యేసు బాబు నమ్ముకుంటూ ఉంటది, కానీ ఎక్కువ బయటికి వెళ్ళదు, చర్చిలోకి వెళ్ళదు. చర్చికి వెళ్ళదు, అసలు ఏం చేయదు. మాకు కూడా హిందూ సంప్రదాయ ప్రకారంగానే అన్ని జరిగాయి. డాడీ ఏదైనా పూజ చేసినా అమ్మ సపోర్ట్ చేస్తుంది, చేయను. మాకు కూడా ఏదైనా చేయలేదు, కానీ అమ్మ ఎప్పుడు మమ్మల్ని కనవటమని అడగలేదు. సో నాకు కొద్దిగా టచ్ ఉందన్నయ్య. అంటే మీ అమ్మగారు ముందే క్రిస్టియన్లా? ఎట్లా? అమ్మగారు హిందువే, కాకపోతే అమ్మకి ఏదో మిరాకిల్ జరిగింది అని చెప్పేసి ఆ గాడ్ ని ట్రస్ట్ చేశారు. ప్రసాదాలు తినదు, ఇంకా హిందూ దేవుడికి మొక్కదు. ఓకే, మీ అమ్మగారు ప్రసాదాలు తినదు, హిందూ దేవుడికి మొక్కదు, ఏదో మిరాకిల్ జరిగిందని చెప్పి అలా చేసి నమ్ముకుంటూ ఉంది అంతే. ఉంది, కానీ మన హిందూ దేవుడు మాత్రం అవమానపడతారు. మంచి చెప్తుంది, డాడీ ఏదైనా పూజ చేసినా గానీ అది చెయ్యాలి అంటే, ఈ గాడ్ కూడా గాడే గానీ జీసస్ కూడా గాడే అని నమ్మింది. ఓకే, రెండు నమ్ముతుంది. ఓకే, అయితే ఇక ఫ్రెండ్స్ అలా నాకు అప్పటి వరకు అమ్మ నాకు ఎప్పుడు బైబుల్ చదవమని ఏం చెప్పలేదు. ఎప్పుడు అమ్మ ఏం చెప్పదు, బైబుల్ చదవమంటాం, ఆ చేయమని చెప్తాం, ఇలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్తే, ఇంకా నేను బైబుల్ చదవటం అని స్టార్ట్ చేశాను అన్నయ్య. కొత్త నిబంధన ఇచ్చారు, కొత్త నిబంధన చదివేసాను, కంప్లీట్ అయిపోయింది. 3 ఇయర్స్ నర్సింగ్ అలా కంప్లీట్ అయిపోయింది. నేను వీళ్ళతో ఇంకా రోజు డైలీ ఏం ప్రేయర్, ఎగ్జామ్స్ అయినప్పుడు గుంటలు చెప్పి తీసుకెళ్లే వాళ్ళు, వాళ్ళు వెళ్ళాక మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళాము. నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా ఒక హాస్పిటల్ లో జాబ్ చేయడానికి విజయవాడ జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఉన్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళే అన్నయ్య. నా బ్యాడ్ లక్ ఏంటంటే, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు దొరకదు నా బ్యాడ్ లక్. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే క్రిస్టియన్స్ అవ్వడం వల్ల. ఓకే, ఒక్కళ్ళు హిందువు లేరు, హిందూ ధర్మం చెప్పాలంటే ఎవ్వరు నాకు కాన్ రాలేదు. అయితే వాళ్ళు చెప్పడం, వాళ్ళు కూడా ఇంకా తీసుకెళ్తే మన జరిగింది అంటే, ఇంకా అట్లా అట్లా అలా నేను చర్చికి వెళ్ళిపోవటము, ఇక వాళ్ళతో వెళ్తాము అట్లా చేసేదాన్ని అన్నయ్య. అయితే విజయవాడలో ఒక చర్చికి తీసుకెళ్ళాం. చర్చ్ పేరు ఏదో రంజితెల్ ఫెలోషిప్ అని ఏదో చర్చ్ ఉన్నది అన్నయ్య, పెద్ద చర్చ్. అంత తీసుకెళ్ళిన తర్వాత డైలీ సండే సండే ప్రేయర్కి వెళ్తాము. అక్కడ ఏమైందంటే, అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ స్టార్ట్. నాకు ఏం చెప్పారంటే, అమ్మ మీరు విగ్రహ మీ జీవితంలో చీకటి అనేది ఉంటది, విగ్రహారాధన ఇవన్నీ ఏమైనా చేస్తే అవన్నీ ఒప్పేసుకొని మార్చుకొని బాప్తీసం తీసుకోమని చెప్తారు. ఇంకప్పటికీ నాకు మ్యారేజ్ అవ్వలేదు,
నేను జాబ్ చేస్తున్నా. ఓకే, నేను ఇప్పటి వరకు ఓకే నేను మిస్టేక్ చేశాను, చిన్నప్పటి నుంచి చేశాను, చాలా మిస్టేక్స్ చేస్తాడు. ఈయన నిజ దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడు. మీరు మొక్కి దేవుళ్ళు అందరూ రాళ్ళు విగ్రహాలు అవి మాట్లాడవు అని చెప్పి చెప్పారు. ఓకే, అయితే సరే అని చెప్పేసి నేను కూడా వాళ్ళ ప్రేయర్ వింటాం, వాళ్ళు చెప్పిన మాటలు వింటాము. ఇంక అప్పటి నుంచి ద్వేషం పెరిగిపోయింది అన్నయ్య హిందూ దేవుళ్ళ మీద. బాప్తిసం తీసుకున్నావా? తీసుకోలేదు అన్నయ్య. ఓకే, తీసుకోలేదు. అప్పటి నుంచి ద్వేషం పెరిగిపోయింది. ఎవరన్నా ప్రసాదం ఇస్తే తినకుండా ఉంటాం, దేవుడు కనిపిస్తే ఈయన దేవుడు కాదు ఈయన వచ్చి రాయి అని నేను అనుకునేదాన్ని, చూసేదాన్ని కాదు కనీసమైన తినప్పుడే నిజమైన దేవుడు అని చెప్పేసి బొట్టు తీసేయమన్నారు. బొట్టు తీసేసేయాలి, గాజులు తీసేసుకోవాలి, ఇలా సింపుల్ గా ఉండాలి, ముక్కు బుడుకు పెట్టుకోవాలి, ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ అన్నయ్య. ఇంకా అలా చెప్పేశారు, నన్ను అట్లా డైవర్ట్ చేశారు నా మైండ్. నేను అట్లా చర్చికి వెళ్ళిపోవడం, ఇంట్లో వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోకుండా ఉంటే మా మమ్మీ తిట్టేది, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నీకేం తెలీదు, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు కానీ నువ్వు అన్ని పాటిస్తావు, హిందూ దేవుళ్ళు అసలు హిందూ దేవుళ్ళు దేవుళ్ళే కాదు మమ్మీ, నేనే నిజమైన దేవుడు, ఇలా పెట్టుకోవద్దు అంట అని చెప్పేసి అంతే మా మమ్మీ అంది. బైబుల్లో అక్కడ ఎలా లేదమ్మా బొట్టు పెట్టుకోకూడదు అని, మన సాంప్రదాయాన్ని గౌరవించాలి, అలా చేయకూడదు, నాన్న చేస్తారని చెప్పేసేది అయినా వినలే. అట్లా అలా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఆ మైండ్ సెట్ దాదాపు 2012 నుంచి స్టిల్ 2000 ఇప్పుడు వరకు కూడా, మొన్న రీసెంట్ మీ వీడియో చూసే వరకు కూడా నేను అలాగే ఉన్నాను. అంటే దాదాపుగా 12 సంవత్సరాల వరకు దీంట్లోనే ఉన్నారు? దీంట్లోనే ఉన్నా, ఫుల్ నేనొక్కనాలి, ఇంకెవ్వరు మా మమ్మీ గాని మా డాడీ గాని ఎవ్వరు మమ్మల్ని, నేను ఒక్కదాన్నే ఉన్నాను. చాలా మార్చేసుకున్నా మధ్యలో. మా డాడీ వాళ్ళు ఏంటంటే మ్యారేజెస్ అవ్వలేదమ్మా, అవసరం ఉంది, పూడికి వెళ్ళి పూజ చేయాలంటే ఒప్పుకోలేదు. లేదు నేను చేయనంటే మా కోసం చేయని పెళ్ళి అవ్వాలని చెప్తే వాళ్ళ కోసం చేసా కానీ మనస్ఫూర్తిగా చేయలేదు. మామూలుగా చేశాను కానీ నేను మనస్ఫూర్తిగా చర్చి వాళ్ళనే చూసి మ్యారేజ్ చేయండి, నేను చర్చి వాళ్ళ చేసుకుంటాను, పాస్టర్ కొడుకునే చేసుకుంటాను, నేను సేవే చేసుకొని బతుకుతాను దేవుడితో అని చెప్పేసి అన్న అమ్మ వాళ్ళతో చూశారు. ఒక 2 మ్యాచెస్ చూశారు కానీ వచ్చిన 3 సంబంధాలు కూడా వాళ్ళు క్యాష్ అంటే 5 లాక్స్ కట్నం అయితేనే మేము చెల్లించుకుని చూస్తామని చెప్పారు. క్రిస్టియన్ మ్యారేజ్ వాళ్ళు 5 లాక్స్ కట్నం అయితేనే మేము అమ్మాయిని చూడడానికి వస్తామన్నారు. ఇంకా చేసేది ఏమీ లేక మమ్మీ వాళ్ళందరూ మేము అడిగినట్టు చేశాం కానీ దొరకట్లేదు. మమ్మల్ని చెప్పిన మాట విని హిందువుల్లోనే చూస్తామో చేసుకోవాలి, చేసేది ఏమీ లేదు, నీ భర్త అంగీకారం ఉంటే నువ్వు దేవుడు నమ్ముకో, మాదంటే ఏమీ లేదని చెప్పేశారు. ఏం చెప్పేసి సరే నేను సరే వాళ్ళు చెప్పినట్టు వినేసి హిందూ మా క్యాస్ట్ లోనే మా అమ్మ వచ్చి తెచ్చింటే హిందూ సాంప్రదాయ మ్యారేజ్ చేసుకున్నాను అన్నయ్య. ఇప్పుడు మీరు హిందూ మ్యారేజ్ చేసుకున్నారా? హిందూ మ్యారేజ్ చేసుకున్నాను అన్నయ్య. హిందూ మ్యారేజ్ చేసుకున్నాను, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు పాపలే. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇద్దరు పాపలు అయితే అప్పుడు అమ్మ వాళ్ళు ఇలా చేపించిన తర్వాత కొన్నాళ్ళు ఫోన్ చేయడం మైండ్ సెట్ కొద్దిగా అంటే నాకు మనకి ఇప్పుడు ఏంటంటే మైనస్ ఎక్కడైందంటే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు భగవద్గీత ఒకటి, దేవుళ్ళ కథలు, దేవుళ్ళు అంటే ఇలా వేరే వాళ్ళు వస్తే మనం ఇలా చేయకూడదమ్మా అని చెప్పకపోవటం ఒకటి మైనస్ అయిపోయింది. వాళ్ళు పిలిచినా ప్రేయర్కి వెళ్ళొచ్చు అని వీళ్ళు చెప్పారు కానీ సినిమాలలో ఈ షార్ట్ ఫిలిమ్స్ లలో. ఓకే, మీరు ఏం షార్ట్ ఫిలిం చేశారు? అనేది చూసాను ఒక 4, మీరు మీరు పెట్టిన వీడియోలో 4-5 అదే ఒక పాస్టర్ గారు వచ్చేసేసి అమ్మ ఒడిలో ఒకటి చూస్తాను, పాపని అమ్మాయి మతం మార్చడం ఒకటి, మతం మార్చి హిందువుల పాపం నుంచి వేరు చేస్తుంటారు అదొకటి అని, ఇంకోటి మీకు స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఒక అమ్మాయి దగ్గర దక్షిణ భాగం తీసుకొని అన్ని అమ్మి చేసేసేదాం. అవును అవును. ఓకే, మొత్తానికి ఎప్పటి నుంచి చూస్తున్నారు ఎక్స్కర్షన్ వీడియోలు? నేను 1 మంత్ బ్యాక్ చూస్తున్నాను. ఈ 1 మంత్ నుంచి చూస్తున్నారు? 1 మంత్ బ్యాక్ దాదాపు నేను 1 మంత్ నుంచి ఫుల్ గా చర్చించలేదు, మానేసినాను, చక్కగా పూర్తి చేసుకుంటున్నా, నిండుగా బొట్టు పెట్టుకుంటున్నా, నా భర్తను గౌరవించి చర్చి మానేసాను. ఇది మాత్రం మంచిగా రీచ్ అవ్వాలన్నయ్య. నేనైతే మొన్న మీ వీడియో చూసిన తర్వాత కూడా నేను ఒక 1 వీక్ బాగా నైట్ లో ఆలోచించి ఏం వీడియో చూసాను ఫస్ట్ నేను చూసిన వీడియో ఏంటంటే మీరు ఒక ఊర్లో ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. అవునవును, గ్రామాలలో చేసుకుంటాను. అసలు ఇది మాక్సిమం ఏది నమ్మను, చూస్తే కానీ అది పరిశీలించి దాన్ని బాగా అన్వేషించి నమ్ముతా. ఏంటి ఎలా చెప్తున్నారు ఏంటి నిజంగా అంటే, అప్పుడు మీరు చూసిన తర్వాత ఎంబట్నా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి వీడియోస్ చెక్ చేయని చూసాను, షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూసినారు. నిజమే కదా, ఇన్ని రోజులు నిజంగా భారతదేశంలో మన ఇంతమంది రాముడి అన్ని గడ్డి అమ్మవారు ఇంతమంది దేవుళ్ళు సాక్షాత్ కనిపిస్తున్నారు,
అన్నీ చెప్తే నిజమే కదా, మరి ఇన్నాళ్ళు ఇంత చదువుకుని ఇంత బుద్ధితో ఎలా ఉన్నానన్న 3 డేస్ నిద్ర పట్టలేదు అండి. నిజంగా 3 డేస్ నిద్ర పట్టలేదు, కానీ ఇన్ని రోజులు ఇంత పిచ్చిగా ఇంత సైకోగా ఎట్లా ఉన్నాను. నా భర్తను కూడా అని మేము మొన్న కూడా మేము మ్యారేజ్ అయిన తర్వాత కన్వర్ట్ అయితే మా హస్బెండ్ కూడా కన్వర్ట్ చేసేసి నిజం కూడా తెచ్చుకెళ్ళటం స్టార్ట్ చేసి, నేనైతే సండే అయితే ఎంత సైకోనంటే సండే చెప్పి వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే శాపం వచ్చేస్తుంది, ఎదొచ్చేసి ఇదొచ్చేసింది, చర్చ్ బాగా నిలిచిపోతే మనకి దేవుడు ఒక్కటే ఇస్తాడని చెప్పేసి నేనంత ఇవాళ ఎంత ఇబ్బంది స్టార్ట్ చేసేసాను. నేను చూస్తే స్టార్ట్ చేసాక మా హస్బెండ్ ఇస్తాను ఫస్ట్, ఇది ఇలా జరిగింది, నేను ఇన్నాళ్ళు ఇలా మోసపోయాను, నిజంగా నువ్వు చెప్తా ఉంటే నన్ను నమ్మలేదు, మన హిందూ దేవుడి గురించి, మన హిందూ దేవుళ్ళు మన భారతదేశం పుట్టినందుకు, మన హిందుత్వం పుట్టినందుకు మన కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు, వాళ్ళు ఎవరో వచ్చి మనల్ని ఇలా చేసిన తనని మోటివేట్ చేసుకుని ఇద్దరం చచ్చికెళ్తాం ఆగిపోయాం. ఆగిపోయి చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటాము, టెంపుల్ కూడా వెళ్ళాం, రీసెంట్ గా వెంకటేశ్వర టెంపుల్ కూడా వెళ్ళాము. అవాక్ అయిపోతున్నారు అనే స్టేటస్ లో దేవుడు వీడియోస్ పెడతా ఉంటాయి, అసలు అలా ఎలా మారుతారంటే నేను అన్నాను, మీరు క్రిస్టియన్ కదా మా దేవుడు నమ్మండి, హిందువుల్లో ఒక రమ్మంటే మీరు వస్తారని అడిగాను. అంటే మేము ఎందుకు వస్తాం, మీరే వస్తారు కదా అన్నారు. అదే మేము చేసిన పొరపాటు, నిజ నిజాలు చేసుకుని రావటం పొరపాటు. సరే బైబుల్లో విగ్రహారాధన అంటున్నారు, బైబుల్లో మా దేవతల పేర్లు దేవుడి పేర్లు ఒక్కటన్నా చూపించమని అడిగాను, ఒక్క పేరన్నా చూపించండి నిజంగా అన్నారు కదా, కనీసం ముత్యాలమ్మ తల్లి పేరైనా చూపించమన్నా. లేదు, వాళ్ళ బైబుల్ ఒక అబద్ధం కాబట్టి లేదు అది. ఇందులో హిందూ దేవుళ్ళు రాముడు కృష్ణుడు సైతాన్లు అని చెప్పేసి వాళ్ళ బైబుల్లో ఉండదు, వీళ్ళు కావాలని విషయాలు నింపిస్తారు చూపిస్తారు. నా దేశంలో దేవుడు అని కానీ ఈ దేశానికి కాదు, ఇది హిందూ దేశం, నా దేశంలో నా కోసం ఎంతో మంది ఈ ఫ్లాగ్ చేసుకుంటారు అక్కడ ఇండిపెండెన్స్ డే, ఇది రావడానికి ఎంతమంది ప్రాణాలు అర్పించారు వాళ్ళు. మన అప్పుడు చూసినాం, మీ ఆ చిన్నప్పుడు కూడా బుక్స్ లో రాముడు గురించి చెప్పారు, కృష్ణుడు గురించి చెప్పారు, చదివేదంతా హిందుత్వం గురించే. మళ్ళీ క్రిస్టియన్స్ అని వేరే దేవుడిని తీసుకొచ్చేస్తారు అసలు వీళ్ళు, అసలు వీళ్ళు నాకు ఎవరన్నా చూస్తే ఇప్పుడు బొట్లేకుండా అనిపిస్తే అసలు వీళ్ళు మా సైకిలో ఉన్నాను బిడ్డ. అట్లా నేను అయిపోయినా దేవుడు దేవాలి, ఇప్పుడు నేను ఏదైనా పని చేయాలన్నా చక్కగా దేవుడు దండం పెట్టుకొని ఆ తల్లిని ఆ శివ తల్లిని శివయ్యని పూజించడం, అట్లా అలా దండం పెట్టుకోవడం తెలీదు. ఇంకా ఇంకా కూడా అమ్మ నేర్పల చిన్నప్పటి నుంచి పూజ ఎలా చేయాలో నేర్పల నేర్చుకుంటున్నా, చూసిలో చూసి ఏం చేయాలి ఇంట్లో ఎలా చేయాలి. శివపురాణం చదువుతున్నాను ఇప్పుడు, శివపురాణం చదువుతున్నా. అట్లా నేను నిజంగా చాలా థ్యాంక్స్ అండి, మీ వీడియో ఒకటి వీడియోస్ కూడా కొన్ని నిజంగా పచ్చి నిజాలు అంటే నిజము చాలా మంది ఎంత మంది బయటపడుతున్నారండి, అందరు మారిపోవాలి, దేవుని అదే కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ రికార్డు వింటున్న మన ప్రేక్షకులందరికి మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కానీ ఎవరైనా వచ్చి మీరు క్రిస్టియన్ లోకి మారండి అంటే మన హిందుత్వం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించి అడిగేయాలన్నయ్య, ఆలోచించి ఆలోచించి. ఎందుకు నీకు తీసుకోవడం, ఇప్పటి వరకు మేము బాగానే ఉన్నాము, ఫస్ట్ హిందువుల పుట్టాలి, హిందుత్వం గురించి తెలుసుకున్నాక అసలు దాని గురించి ఆ పూర్తి అవగాహన అనేది తీసుకొని ఆ బైబుల్ గురించి అసలు వాళ్ళు తెలుసుకునే వెళ్ళాలి, వెళ్ళకపోతే దానికి సమాధానం చెప్పేటట్టు ఉండాలి. నాకు తెలిసి అయితే మన పుట్టిన భారతదేశాన్ని మోసం చేయకూడదని, భరతమాత రాముడు వెళ్ళిన గడ్డ, రాముడు కృష్ణుడు వెళ్ళిన గడ్డని గుర్తించుకుని ఎవరైనా సరే క్రిస్టియన్స్ లోకి వెళ్ళొద్దు, అసలు వెళ్ళకూడదు, అసలు ఏమీ లేదు, టార్చర్ అంటే టార్చర్. మీరు ఈ 10 సంవత్సరాలు కూడా మీరు విన్నది ఏంటంటే రక్తం గడిచాడు, రక్తం పాపములు గడిగాడు, పాపం మీకు బుద్ధి లేదు, మీరందరూ గొర్రెలు గొర్రె. ఇప్పుడు మనం ఎప్పుడు పుట్టాం, ఆయన ఎప్పుడు పుట్టాడు, మనం ఎప్పుడు పాపం చేసాం, ఆయన ఎప్పుడు శిలువ మరణం పొంది రక్తం కార్చాడు, అసలు ఆయన చావుకి మనం ఇప్పుడు చేసే పాపానికి సంబంధం ఏంటి? అట్లీస్ట్ 1% బ్రెయిన్ ఉన్న ఎవరికన్నా లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇది నిలబడే సిద్ధాంతమా? అసలు అలా లాజికల్ గా ఆలోచించకుండా మాయలా కమ్మేస్తుందని చుట్టూ ఉన్న వాతావరణం ఫ్రెండ్స్ కానీ అలా డైజెస్ట్ చేస్తారు. మీరు ఎంత చదువుకున్నా కానీ ఒక్కటి నేను గమనించింది ఏంటంటే అన్నయ్య, బై భర్త నుంచి హిందువులు పుట్టాం కదా, నేను ఒక్కటే ఆలోచించా, మనలో బాగా నిష్ఠగా పూజ చేసేది ఎవరు, బ్రాహ్మణులు వైశ్యాసి,
వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి తులసి చెట్టు పూజ చేయడం, దీపారాధన చేయడం బాగా నేర్పుతారు, వాళ్ళ దేవుడి గురించి చెప్తారు. కానీ మన పేరెంట్స్ వీళ్ళు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నడిగిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వం విలువ పిల్లలకి తెలియకపోతున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో వచ్చి వీళ్ళని మార్చేస్తున్నారు. నేను ఒక అర్థం అయిపోయింది, పిల్లలకి చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్పించుకోవాలి, దేవుళ్ళ గురించి కథలు చెప్పాలి. ఇది ఒక ఇంతమంది ఇలాంటి వాళ్ళు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ కాదు పాస్టర్స్ వచ్చినా మారరు. రాంగ్ డెసిషన్ నాదైతే ఇది. పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు మంచిగా వాళ్ళకి నేర్పాలి. ఎంత పనున్నా గానీ ఈ పూజ ఈ రోజు ఈ దసరా చేసుకుంటున్నామంటే అమ్మవారి ప్రత్యేకత తెలియాలి, శివరాత్రి ప్రత్యేకత తెలియాలి. ఆ దేవుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనం పూజ చేస్తే వస్తాడు, ఏదో రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు. ఆయనే దేవుడు, ఆ దేవుడే మన దేవుడు అని అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని కొన్ని క్షేత్రాలకి వెళ్ళటం వల్ల వాటికి వాళ్ళకు ఆ విలువ తెలిసింది. మా లైఫ్ లో నేను ఫేస్ చేసినంటే మాకు అలాంటి సందర్భం ఎక్కువ, గుళ్ళుకి తిరిగిన సందర్భాలు ఒక్క తక్కువ అన్నయ్య, చాలా తక్కువ. మేము గుళ్ళుకి వెళ్ళింది మా నాన్నగారి ఇబ్బందుల వల్ల మమ్మల్ని ఎక్కువ తీసుకెళ్ళలేకపోయారు. ఎప్పుడు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ దీని వల్ల మేము నేను నమ్మాల్సి వచ్చింది. నేనైతే మా ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచుతానన్నయ్య అన్న. సరే, ఏది ఏమైనా మా వల్ల కొద్ది మందినైనా కాపాడాలని మేము అనుకున్నాము. మీరు మీరు బయటకు వచ్చారు, చాలా సంతోషము. ఇప్పుడే నేను బుక్లెట్స్ అన్ని పంపిస్తాను, మీ మనీ కూడా మీకు రిటర్న్ చేసేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అవి జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా ఒక ఆంజనేయ స్వామి పటం కూడా నేను కొరియర్ లో పెట్టించి ఇస్తాను. నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ అనుకోండి, మంచిగా పూజ చేసుకోండి. మీకు ఆంజనేయ స్వామి ఇంట్లో ఉంటే మీకు మంచిది, ఎందుకంటే ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చెప్పి మనసులో అనుకుంటుంటే చాలా ధైర్యం, ఎందుకంటే భూత ప్రేతాలు దరిద్రాలు మొత్తం పోతాయి. మీరు ఇన్ని రాసి ఇన్ని సంవత్సరాలుగా మీరు చర్చికి వెళ్ళారు కాబట్టి ఆ చర్చిలో ఉన్న దరిద్రం మొత్తం పోవాలి. ప్రార్థన దరిద్రం పోవాలంటే ఆంజనేయ స్వామి పటం మీ ఇంట్లో పెట్టుకుని కంటిన్యూస్గా 40 రోజులు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి దీపం వెలిగించి దండం పెట్టుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చెప్పి మనసులో అనుకోండి. చాలా ఇంకా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. మీరు పెద్దగా కోల్పోయినట్టు కూడా నాకేమైతే అనిపించట్లేదు. చాలా మంది ఫ్యామిలీలు విడిపోయి, భార్య భర్తలు కూడా విడిపోయి, డబ్బుల పరంగా లాస్ అయ్యి, పోలీస్ స్టేషన్ లో కేసులు అనుభవిస్తూ జైల్లో అనిపిస్తున్న వాళ్ళ ఇష్టం నా దగ్గర చాలా మంది ఉన్నారు. అంటే ఇందులో మైనస్ ఏంటంటే ప్లస్ ఏంటంటే మా హస్బెండ్ నేను నా సంతోషం కోసం ఓకే నిన్ను ఓకే తను నమ్ముతుంది కాబట్టి నమ్ముతున్నాను, కానీ ఇష్టానికి వ్యతిరేకం ఉండకపోవడంలో మీరు మంచిగా ఉన్నాం. ఓకే, అంటే ప్రాబ్లం నాతోనే ఉండేది, అంటే నేనే వ్యతిరేకంగా ఉండదాన్ని. నా చేత్తోనే నేను ఇంట్లో పటాలు తీసేసి వెనకాల కదా పెట్టేశాను దేవుడు కాదని. అయినా కానీ ఏమన్నా కానీ మళ్ళీ నా చేత్తో నా తప్పు తెలుసుకొని నేను మంచిగా పరిశ్రమ చేసి నా తప్పు అయితే దేవుడు పటం తీసి చింట్లో పెట్టుకుని కుంకుమ బొట్టు నుదుటిని పెట్టుకోవాలి, నేను సంతోషంగా ఉన్నాను. అది సరే మరి, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ మరి. థ్యాంక్స్ అండి, ఆల్ ది బెస్ట్, బాయ్.